రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయని కానీ ప్రభుత్వం రోగులకు సరైన చికిత్స అందించడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సేవలందక రోగులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం విష జ్వరాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం అని కాకుండా ఒక జిల్లా అని కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం యావత్తు పూర్తి స్థాయిలో విష జ్వరాలతోనే కానీ మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఈవెన్ స్వైన్ ఫ్లూ కూడా మరి కనుగొనడం జరుగుతుంది. ఈ పరిస్థితులలో ఇలా ప్రభుత్వ పరంగా చేపడుతున్నటువంటి ఒక చర్యలు మాత్రం ప్రత్యేకంగా ఏం కనబడుతుంది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకుర వసతులతోని, అరకుర వైద్య సదుపాయాలతోని వీళ్ళ రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడంతో నిరుపేద కుటుంబాలపై ఆర్థికంగా భారమవుతుంది. ఒక గాంధీ హాస్పిటల్లోనే ఈ మధ్య 6 డెంగ్యూతో చనిపోయింది. 6 డెంగ్యూతో చనిపోయింది.